ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారికి 2021 నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మినవారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ మేషరాశి వారికి నవంబర్ రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ భాగం అనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ నెలలో వీరికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కెరియర్ వారీగా మీకు ఒత్తిడి మరియు పని భారం ఉండడమే కాకుండా మీ ఉద్యోగం లేదా పొజిషన్లో ఊహించని మార్పు అనేది ఉంటుంది. అలాగే మీరు కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇది మీకు చాలా ఒత్తిడిని మరియు పని భారాన్ని ఇస్తుంది. ఇంకా మీ కెరియర్లో కొన్ని సమస్యలు కలిగిస్తుంది. కావున మీరు ఉన్నత అధికారులతో కూడా వాదించే అవకాశం ఉంది. కావున మీరు వారితో గొడవ పడకుండా ఉండడం మంచిది. ఇంకా ఈ నెలలో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు కమ్యూనికేషన్లతో కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు. అలాగే ఆర్థికంగా సాధారణం కంటే తక్కువగా ఉంటుంది ఈ నెల రెండవ భాగం. ముఖ్యంగా అనవసరమైన కారణాల వల్ల మీరు డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు, షేర్ మార్కెట్ లేదా కొనుగోలు వాహనాలలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి నెల కాదు. అలాగే ఈ నెల చివరి రెండు వారాల్లో ఆస్తి లేదా బీమా ద్వారా ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా పనిభారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థ సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీరు వేడి మరియు కడుపు సంబంధిత సమస్యలతో కూడా బాధపడతావు. కావున ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి మీరు బయటపడాలంటే సరైన విశ్రాంతి తీసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్త పడండి. ఇంకా శివ మంత్రాన్ని జపించడం లేదా శివుడికి అభిషేకం చేయడం వలన ప్రతికూల ప్రభావాల నుండి బయటపడతారు. ఇంకా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఇక ఈ మేషరాశి వారికి నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 17వ తేదీ, 23వ తేదీ, 29వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించారన్నా లేదా ముఖ్యమైన పనులను నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలను మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఇది ఈ మేషరాశి వారి యొక్క నవంబర్ రెండవ భాగ ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూమ్ను తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.